కాకినాడ జిల్లాలో జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది. స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు. వదలాల్సింది పోయి, మెయింటైన్ చేయాల్సింది పోయి, పూర్తిగా నింపేశారు. నింపేసరికి 9వ తారీఖున 45,335 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి 21,500 క్యూసెక్లు కిందికి నీళ్ళు వదిలేశారు. మరుసటి రోజు సెప్టెంబర్ 10వ తారీఖున 26,134 క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి వస్తే ఏకంగా 27,275 క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మీ ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది. నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. గోబెల్స్కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వరుస అవుతాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది. ఆ చంద్రబాబుకు వంతపాడే ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీస్ ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వాస్తవం. ఒకవైపున ఈ వాస్తవం ఉంటే ఏలేరు ఆధునీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మరో చక్కటి అబద్ధం ఆడాడు. అసలు ఏలేరు ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్, ఇది మామూలుగా ఒక కెనాల్ను మోడర్నైజ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడు అవకాశం ఉంటుంది, ఎప్పుడు వెసులుబాటు ఉంటుంది అని అంటే ఆ కెనాల్లో నీళ్లు ఆపగలిగినప్పుడు, నీళ్లు పారనప్పుడు, లేకపోతే క్రాప్ నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నా కూడా చేయాలని అనుకుంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే తప్ప మోడర్నైజేషన్ కార్యక్రమాలు చేయలేము. 2008 నుంచి ఏలేరు మోడర్నైజేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసేదేమీ లేదు, చేసింది లేదు. 2008లో ఆ దివంగత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏలేరు రిజర్వాయర్కు సంబంధించి నాన్నగారు మోడర్నైజేషన్కు శ్రీకారం చుట్టాడు. అప్పట్లో 138 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏలేరు కెనాల్కు సంబంధించిన మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు 2014లో, మన ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? 295 కోట్లకు అంచనాలు పెంచాడు. మన ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలే అంటున్నా. ఆయన కాలంలో కరువు కనీసము ఈ మాదిరిగానే వర్షాలన్నా ఎక్కువ పడతా ఉండి రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. రిజర్వాయర్లు నిండున్నాయి కాబట్టి రైతులకు కెనాల్ నుంచి నీళ్లు పంపకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతుంది, నీళ్లు ఉండి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితిలోకి పోతారు అన్న పరిస్థితి అప్పట్లో కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవలలే. ఆ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశాడు, అంతా కరువే. మరి 295 కోట్లకు అంచనాను ఆయన పెంచిన వ్యక్తి, 5 ఏళ్ళు టైం ఉన్నది. 2015 ఏప్రిల్లో అంచనా వ్యయాన్ని 295 కోట్లకు కమిషన్ల కోసం పెంచాడు. మరి పెంచిన ఆ వ్యక్తి ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. 2023 దాకా అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో
ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023-2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023-2024 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. నేను అడుగుతా ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది, ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు, నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద ధ్యాస పెట్టు అని అడుగుతా ఉన్నా. ఇదే మనిషి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాన్ని ఒక్కసారి చెప్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల విషయానికి, ఇదే రైతుల విషయానికి సంబంధించి నేను చెప్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి పరిస్థితి ఎలా ఉంది అని గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతవరకు ఈరోజు ఈ క్రాప్ కార్యక్రమం జరగడంలా ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సచివాలయాలలో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి సచివాలయాలను వదిలేశారు. వాలంటీర్ వ్యవస్థ కనుమరుగైపోయింది. రైతులకు ఇవ్వాల్సిన ఉచిత పంటల బీమా గాలికి వదిలేశాడు. రైతుల తరపున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండా వదిలేశాడు. నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని, ఈ క్రాప్ ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. గ్రామ సచివాలయాల్లో పెట్టాల్సిన సోషల్ ఆడిట్లో పెట్టాల్సిన లిస్టులు ఏమైనాయా అని అడుగుతున్నాను. ఆర్బీకే వ్యవస్థ ఏమైందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏమైందయ్యా అని అడుగుతా ఉన్నాను. వ్యవసాయ సీజన్ మొదలయ్యేసరికి రైతులకు ఇవ్వాల్సిన 0 వడ్డీ ఏమైందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం గతంలో జగనే ఉండి ఉంటే 13,500 ఖరీఫ్ సీజన్ మొదలయ్యే టయానికి రైతన్నల చేతిలో పడేది. ఈయన 20,000 ఇస్తానన్నాడు. 20,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ 13,500 ఎగిరిపోయింది, 20,000 గాలికి ఎగిరిపోయింది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆర్బీకే వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకేలు ఎఫెక్టివ్గా పనిచేస్తూ జియో ట్యాగింగ్ చేస్తూ ఈ క్రాప్ నమోదు చేస్తూ పారదర్శకంగా ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టేది. రైతన్నకు ఏ పంట నష్టం జరిగినా ఏ నష్టం జరిగినా కూడా ఈ క్రాప్ నమోదు అయ్యేది. ఆర్బీకేలు పనిచేసేటివి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముమ్మరంగా పనిచేసేటివి.
ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేలోగానే, ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా రైతన్న నిశ్చింతగా మళ్ళీ సీజన్ వచ్చేసరికి రైతన్న చేతిలో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా పడింది. రైతన్నలకు ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకోకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. రైతన్న వ్యవసాయం మొదలుపెట్టేసరికి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం రైతు భరోసా సొమ్ము ఉండేది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతుకు కూడా ఇలాంటి నష్టం గతంలో జరిగి ఉంటే గతంలో రైతన్నకు ఎంత వచ్చేది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇదే జగన్ ప్రభుత్వంలో జరిగి ఉంటే రైతన్నకు ఏమేం మేలు జరిగి ఉండేటివే తెలుసా? ఈ పాటికే రైతన్నకు సీజన్ స్టార్ట్ అవుతూనే, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద